హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మన టాపిక్ ఈ మధ్య కాలంలో హాట్ టాపిక్గా మారిన డ్రగ్స్ వ్యవహారం గురించి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వారు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ మరియు లైక్ చేయాలా వద్దా అని ఆలోచించేవారు ఒక లైక్ వేసుకోండి, షేర్ ఎలాగో చేయరు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఇక టాపిక్లోకి వెళ్దాం. ఈ మధ్య బాలీవుడ్లోకి వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ వ్యవహారం మూవీ ఇండస్ట్రీని మొత్తం ఒక్కసారిగా కుదిపేస్తుంది. గతంలో ఎన్నోసార్లు మూవీ ఇండస్ట్రీలోని డ్రగ్స్ మాఫియా గురించి వార్తలు వచ్చినప్పటికీ, ఈ మధ్య కాలంలో మరణించిన యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజపూత్ సస్పీషియస్ డెత్తో మళ్ళీ హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే ఈ డ్రగ్స్ కేసుపై ఫోకస్ పెట్టిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో హీరోయిన్ రియా చక్రవర్తితో పాటు కొంతమంది డ్రగ్ ఫెడరల్స్ని కూడా అరెస్ట్ చేశారు. ఫెడరల్స్ అంటే డ్రగ్స్ తీసుకునేవారు. రకుల్ ప్రీత్ సింగ్ వంటి ఫేమస్ హీరో హీరోయిన్లను ఇన్వెస్టిగేషన్ చేస్తుండగా వాళ్లతో పాటు మరికొందరు సెలబ్రిటీలు కూడా ఈ డ్రగ్స్ మాఫియాలో లింక్స్ ఉన్నాయని తేలింది. ఈ బాలీవుడ్లో పేలిన డ్రగ్ బాంబ్ వైబ్రేషన్స్ శాండల్వుడ్కు చేరాయి, అంటే కర్ణాటక సైడ్ అన్నమాట. కన్నడ మూవీ ఇండస్ట్రీలో చాలామంది హీరో హీరోయిన్లు, టెక్నీషియన్లు ఎవరైతే డ్రగ్స్ని యూజ్ చేస్తున్నారో వారందరూ సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్కి చిక్కారు. అంతేకాకుండా వారిని ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇప్పటికే హీరోయిన్ రాగిణి ద్వివేదితో పాటు సంజన గాల్దార్ని అరెస్ట్ చేశారు. నిజానికి ఈ డ్రగ్స్ మాఫియా అనేది ఎప్పటి నుండో మూవీ ఇండస్ట్రీలో కొనసాగుతూ వస్తుంది. అసలు ఈ సెలబ్రిటీలు అందరూ డ్రగ్స్ని ఎందుకు తీసుకుంటారు అనేది ఇప్పుడు చూద్దాం. సెలబ్రిటీలందరూ డ్రగ్స్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ వారిలో పెరిగే మానసిక ఒత్తిడిని కంట్రోల్ చేసుకోవడానికి. ఈ మూవీ ఇండస్ట్రీ అనే కలర్ఫుల్ వరల్డ్లో డబ్బులు మరియు ఫేమ్ని సంపాదించే ప్రాసెస్లో హీరో హీరోయిన్లు, టెక్నీషియన్లు అందరూ స్ట్రెస్కి గురవుతూ ఉంటారు. హిట్ ఫ్లాపుల మధ్య వారి కెరీర్ని నిలబెట్టుకునే ప్రాసెస్లో వీరందరూ మెంటల్ స్ట్రెస్కి గురవుతూ ఉంటారు. ఆ స్ట్రెస్ నుండి రిలీఫ్ కోసమే ఈ డ్రగ్స్ని తీసుకుంటారు. మరికొందరు వర్క్ టెన్షన్తో పాటు ఫ్యామిలీ టెన్షన్ కూడా ఉండడం వలన ఈ డ్రగ్స్ని తీసుకుంటారు. ఇవి తీసుకోగానే వారి టెన్షన్లు, స్ట్రెస్ నుండి పూర్తి రిలీఫ్ పొందినట్టుగా వీరికి అనిపిస్తుంది. అంతేకాకుండా బాడీ యొక్క ఫిట్నెస్ మరియు బ్యూటీ కోసం కూడా ఈ డ్రగ్స్ని వాడుతూ ఉంటారు. బాడీని మెయింటైన్ చేయడంతో పాటు ఏజ్ మీద పడకుండా ఉండడానికి కొన్ని రకాల మత్తు కలిగించే డ్రగ్స్ని తీసుకుంటారు. మూవీ ఇండస్ట్రీలో జరిగే పార్టీ కల్చర్లో వీటిని అలవాటు చేసుకుని మెల్లమెల్లగా డ్రగ్స్కి బానిసలుగా మారుతున్నారు. ఈ ప్రాసెస్లోనే డ్రగ్స్కి బానిసలైన సెలబ్రిటీలను లొంగ తీసుకుని కొంతమంది డ్రగ్ బిజినెస్ డీలర్స్తో డీలింగ్ పెట్టుకుని ఇక్కడ సెలబ్రిటీలను డ్రగ్స్ మత్తులోకి దింపుతున్నారు. ఈ మధ్య హీరోయిన్స్ కంగనా రవణత్, మాధవీలత వంటి వారు మూవీ ఇండస్ట్రీలో జరిగే పార్టీల్లో డ్రగ్స్ కంపల్సరీ అని ట్విట్టర్లో కామెంట్ చేసిన సంగతి మనకు తెలిసిందే. ఏదేమైనా దీని వెనక కొందరు బడా బాబులే ఉన్నారు. కొందరి పేర్లను బయటికి రానివ్వడం లేదు, కానీ సోషల్ మీడియాలో సెలబ్రిటీల గురించి వైరల్ అవుతున్న న్యూస్ నిజమా కాదా అన్న విషయాలను తెలిసినా తెలవకపోయినా ఫేక్ న్యూస్ను స్ప్రెడ్ చేయడం మాత్రం ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఎప్పుడూ డ్రగ్స్ తీసుకోవడానికి ప్రయత్నించకండి. ఒకవేళ ప్రయత్నిస్తే మాత్రం అర్థమయ్యే ఉంటుంది మీకు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో గురించి మీకు ఏమనిపించిందో కామెంట్స్లో పెట్టండి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్.